చెప్పండి అన్న, ప్రచారానికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంది, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, అసలు బీజేపీ బలం ఎంత ఉంది ఇక్కడ? ప్రచారానికి వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్ ఉంది. ప్రజలందరూ నరేంద్ర మోడీ గారు మూడోసారి అధికారంలో రావడం ఖాయమని మాకు సంకేతాలు వినిపిస్తున్నాయి. ప్రచారం చేసినప్పుడు ఓటర్లు ఏంటంటే, ఇక్కడ ఖమ్మం లోకల్లో అనేక పార్టీలు ఇక్కడ అధికారంలోకి వచ్చినాయి, కానీ బహిరంగంగా రాకపోయినా కానీ వాళ్ళు మనసులో అయోధ్య కట్టించారు మోడీ గారు, మాకు రేషన్ ఫ్రీ రేషన్ ఇస్తున్నారు, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు, సుకన్య పథకాలు, ఆవాసన యోజన పథకాలు, సోలార్ సిస్టము, ఇంకా అనేకమైనటువంటి పథకాలను మోడీ ప్రవేశపెట్టినటువంటి పేద అట్టడుగు స్థాయి నుంచి పెట్టినటువంటి పథకాలు మాకు ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావడం ఖాయం. ఖమ్మంలో కూడా తాండ్ర వినోదరావు గారి గెలుపుకు మేము ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేస్తున్నారు. గెలుపు దిశగా తాండ్ర వినోదరావు గారు ఖచ్చితంగా ఖమ్మంలో కమలం జెండా ఎగురుతుందని గంటపదంగా చెప్పలేస్తున్నాం. రైట్, ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. చెప్పండి, ఎవరికి ఎన్నికలు ఉన్నాయో తెలుసమ్మా? మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఈసారి మీ ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? మోడీ గారికి ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే మోడీ గారు అయితే చాలా అవకాశాలు ఇస్తారు కాబట్టి, అన్ని పథకాల్లో ముందు తీసుకెళ్తారు కాబట్టి, జనాలందరూ ఇబ్బందులు ఉన్నారు కాబట్టి మోడీ గారికి గెలిపిద్దామని అనుకుంటారు. రైట్, మోడీ గారు ఓకే అంటే గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోడీ గారు ఉండాలి అని కోరుకోవడం ఓకే, మరి ఇక్కడ అభ్యర్థి విషయం గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు? తాండ్ర వినోద్రావు గారు ఎప్పుడైనా కనబడ్డారా, మీకు మాట్లాడారా? అంటే అప్పుడు అలా అప్పట్లో చూసేటోళ్ళం కానీ మేడం, పర్టికులర్ అయితే చూడలే. ఓకే, కానీ ఇప్పుడు ప్రచారంలో తిరిగిన కాడ నుంచి సార్ అయితే చాలా పరిచయం అయ్యారు, చాలా ఫ్రీగా ఉన్నారు, ఏ ఇష్యూ అయినా చెప్పగలుగుతాం, మాట్లాడగలుగుతాం సార్తో. మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది ప్రచారానికి వెళ్తున్నప్పుడు, మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? నరేంద్ర మోడీ గారికి వేద్దాం అనుకుంటున్నాం మేడం. ఎందుకు నరేంద్ర మోడీ గారికి? నరేంద్ర మోడీ గారు అయితే మంచిగా అవకాశం ఇస్తాడు, ప్రజలకి బియ్యం అనే సౌకర్యం చేస్తాడు, మంచిగా మనకి రైతు బంధు సహకరిస్తాడు, మన గ్యాస్ అయినా పెట్రోల్ అయినా దేనికైనా మాకు మంచిగా సహకరిస్తాడు, అందుకనే నరేంద్ర మోడీ గారికి వేద్దాం అనుకుంటున్నాం మేడం. పేదలకు కావాల్సిన కనీస అవసరాలను తెలుస్తుంది ఈరోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం, కాబట్టి ఖచ్చితంగా కూడా గల్లీలో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలి, ఢిల్లీ మోదీకి మా కష్టాలు చెప్పడానికి ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ నేత ఉండాలి, కాబట్టి ఖచ్చితంగా తాండ్ర వినోద్రావుకే ఓటేస్తామని ప్రజలు అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ ప్రచారంలో పాల్గొన్న వాళ్ళు కూడా గతం కంటే కూడా కాన్ఫిడెంట్గా ఖమ్మంలో బీజేపీ బలపడింది, ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది జరగొచ్చు అనేది కూడా చెప్పుకున్నాం. ఇంకా కొంతమందిని కలిసే ప్రయత్నం చేద్దాం మనం.